హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం చెరువు దగ్గర బోర్ ఎలా వేయాలో చూద్దాం. ఈ బోర్ లోతు వచ్చేసి కేవలం 20 ఫీట్స్ మాత్రమే, అంటే 20 అడుగులు. ఇది ప్రతి ప్లేస్ లో సెట్ అయ్యే బోర్ కాదు, ఓన్లీ విలేజ్ లో ఇసుక నేలలో మాత్రమే ఇటువంటి మిషన్ సహాయం లేకుండా చేతితో వేయొచ్చు. ఈ బోర్ సైజ్ వచ్చేసి 3 అంగుళాలు, అంటే 90 mm. ముందుగా మనం ఇక్కడ ఫిల్టర్ అనేది కటింగ్ మిషన్ తో నేను చూపించిన విధంగా 8 అడుగుల వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఫిల్టర్ కోయడం వల్ల భూమి లోపల ఉన్న వాటర్ ఈ పైప్ లోకి ఫ్లో అవుతుంది. ఇలా మనం 8 ఫీట్స్ వరకు కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక క్లాత్ తో తుడిచి దాన్ని చివర మనం హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకోవడం వల్ల ఇక్కడ పైప్ అనేది మెల్ట్ అవుతుంది. ఈ విధంగా దీన్ని మడత పెట్టుకోవాలి. ఇలా ఎందుకంటే మనకి కింద డమ్మీ యూజ్ చేయట్లేదు కాబట్టి మనం దీన్ని ఇలాగ మడత పెట్టాం. తర్వాత మనం దీనికి మెస్ అనేది కట్టాలి. ఈ మెస్ మనం ఎందుకు కడతాం అంటే కింద ఇసుక ఈ పైప్ లోపలికి రాకుండా మెస్ అనేది కట్టాలి. ఇది నేను సింగిల్ లేయర్ మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే ఇది డీజిల్ ఇంజిన్ కి బోర్ వేస్తున్నాం కాబట్టి సింగిల్ లేయర్ వేస్తున్నాం. అదే హ్యాండ్ పంప్ కి అయితే డబుల్ లేయర్ వేయాలి, ఎందుకంటే పంప్ లోకి ఇసుక అనేది వస్తుంది కాబట్టి మనకి డబుల్ లేయర్ వేయాలి. డీజిల్ ఇంజిన్ కి ఇసుక వచ్చిన కొంచెం పర్వాలేదు కాబట్టి సింగిల్ లేయర్ వేయాలి. ఇలా నేను చూపించిన విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ తో దీనిని గట్టిగా కట్టుకోవాలి. దీన్ని గట్టిగా కట్టకపోతే మనకి మెస్ అనేది కిందకి జారిపోతుంది, అందువల్ల దీన్ని టైట్ గా కట్టుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ పైప్ ని మనం బోర్ వేయక ముందు రెడీ చేసుకోవాలి. తర్వాత మనం బోర్ ఎక్కడ వేస్తున్నామో ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ బుట్ట అనేది తిప్పుకోవాలి. ఇలా 5 ఫీట్స్ వరకు మనం బుట్ట అనేది తిప్పుకోవాలి. ఇలా ఎందుకంటే మనం బోర్ కొట్టడానికి ఈజీగా ఉండడం కోసం 5 ఫీట్స్ వరకు మనం దీనిని తిప్పుకోవాలి.
ఇలా తీయడం కంప్లీట్ అయిన తర్వాత మనం వాటర్ నిలబడడం కోసం నేను చూపించిన విధంగా గుంట అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వాటర్ అనేది ఈ గుంట మొత్తం ఫుల్ అయ్యేలాగా వాటర్ అనేది వేసుకోవాలి మనం బోర్ వేసినంత సేపు ఈ గుంటలో వాటర్ అనేది వేస్తూనే ఉండాలి ఇలా ఎందుకంటే మనం కొట్టేటప్పుడు ఈ వాటర్ కిందకి వెళ్లి మరల కింద ఇసుక అనేది పైకి రావడం కోసం దీన్ని వాటర్ అనేది ఉండాలి మనకి చూడండి మనం బోర్ వేసి సెటిల్ సైజ్ వచ్చేసి 1.5 × 3 inch రెడ్యూసర్ వేసాను కింద చూడండి పైప్ అనేది పివిసి ఇప్పుడు మనం పివిసి పైపులతో బోర్ అనేది వేస్తున్నాం అది ఎటువంటి మిషన్ లేకుండా ఓన్లీ మనిషి చేతి సహాయంతో వేస్తున్నాం క్లాంప్ అనేది బిగిస్తున్నాను ఇది పట్టుకోవడానికి కోసం ఇక్కడ క్లాంప్ బిగించుకున్నాము చూడండి పైన మనం చేతితో ప్రెస్సింగ్ చేయాలి చూడండి ఈ విధంగా మనం బోర్ అనేది ఈజీగా వేసుకోవచ్చు ఇది ఎలా పని చేస్తుందంటే పైకి లేపినప్పుడు గాలి అనేది లోపల లాక్కుని కిందకి నొక్కినప్పుడు లోపల ఉన్న వాటర్ అవి పైకి మనకి తన్నుతుంది దానివల్ల కింద ఉండే ఇసుక మరల పైకి వస్తుంది ఇలా మనం 50 ఫీట్స్ వరకు ఈ ఏరియాలో మనం ఈజీగా వేసుకోవచ్చు మనం కానీ ఇక్కడ 23 ఫీట్స్ సరిపోతుంది కాబట్టి ఇక్కడ 23 ఫీట్స్ మాత్రమే వేస్తున్నాం ఇలా పంపింగ్ చేయడం వల్ల మనకి ఇసుక అనేది బయటకు వస్తుంది చూడండి దీనిని మనం వచ్చిన ఇసుకని మనం పక్కకి తీసుకోవాలి చూడండి ఇసుకని నేను పక్కకి తీస్తున్నాను ఈ గుంటలో మాత్రం నీళ్ళు అనేది ఎప్పుడూ వేస్తూనే ఉండాలి ఇక్కడ మనం పైప్ కింద కొట్టిన తర్వాత నెక్స్ట్ ముక్కని మనం అంటే నెక్స్ట్ పైప్ ని జాయింట్ చేసుకోవాలి ఈ పైప్ సైజ్ లెంగ్త్ వచ్చేసి 4 ఫీట్స్ 4 అడుగులు మాత్రమే ఇంతకన్నా హైట్ అయితే మనకి బోర్ వేయడానికి అందదు కాబట్టి 4 ఫీట్స్ వరకు మనం ముక్క అనేది ప్రిపేర్ చేసుకున్నాం
ఇలా మనకి ఎంత లోతు కావాలో అంత లోతు వరకు ఇలా వేస్తూనే ఉండాలి. చూడండి ఇక్కడ మనకి 23 ఫీట్స్ కంప్లీట్ అవుతుంది. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ సెట్ని అంతా ఒక 2-3 పైప్స్ రిమూవ్ చేసిన తర్వాత మొత్తం సెట్ని ఒకేసారి పైకి ఎత్తాలి. చూడండి నేను చూపించిన విధంగా ఇలాగ సెట్ని అనేది ఒకేసారి తీసేయాలి. ఎందుకంటే ఇసుక అనేది కింద పూడిపోతుంది కాబట్టి వెంటనే ఇలా చేయాలి. ఇలా తీసిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకున్న తయారు చేసుకున్న పైప్ ఉంది కదా దాన్ని వెంటనే పెట్టాలి. ఇలా మనం రెడీ చేసుకున్న పైప్ని మనం వేసిన బోర్లోకి కిందకి దింపుకోవాలి. ఇలా దింపిన వెంటనే ఈ సిమెంట్ ఇసుక ఉంటుంది కదా గోదావరి ఇసుక దాన్ని వేయాలి. ఆ ఇసుక ఎందుకంటే కింద ఫిల్టర్ అవడం కోసం మనకి అంటే ఇసుక అది సన్న ఇసుక అది లోపలికి రాకుండా ఇలా గోదావరి ఇసుక అనేది వేస్తాము. ఇలా గోరికి ఇసుకను మాత్రమే వేసుకోవాలి. చూడండి మనం ఇసుక కిందకి వేసి కొలిది వాటర్ అనేది పైకి ప్రెజర్ వస్తుంది. అంటే ఈ పైనుంచి వెళ్ళిన ఇసుక వాటర్ అనేది పైకి తంతుంది దానివల్ల మాత్రమే వాటర్ అనేది పైకి వస్తుంది. చూడండి మీకు నెక్స్ట్ ఇంజిన్కి సెట్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా మనం ఫిల్టర్ మొత్తం పూడేంత వరకు ఈ గొరికి ఇసుక అనేది వేసుకోవాలి. ఈ ఇంజిన్కి మనం చెక్ వాల్ ఎలాగా ఫిట్టింగ్ చేయాలో చూపిస్తాను. చూడండి ఇది వచ్చేసి 3-2 ఎంటీ అన్నమాట. అంటే ఇది చెక్ వాల్లోకి ఫిట్టింగ్ అవుతుంది. చూడండి ఈ విధంగా దారం అనేది వేసుకుని తర్వాత చలాక్ రాసుకుని టెప్లాన్ టేపు దీనికి వేయాలి. ఇలా వేసిన వేయడం వలన మనకి ఎయిర్ అనేది లేకుండా ఉంటుంది.
ఇలా టెప్లాన్ వేసిన తర్వాత దీన్ని చెక్ వాల్కి ఫిట్టింగ్ చేయాలి. పై సెట్ వచ్చేసి పాత సెట్ అన్నమాట, ఇంకా దాన్ని రిమూవ్ చేయలేదు, దాన్ని మీకు చూపించలేదు. ఇంకా చూడండి, ఇది ఎంసీల్, ఇది ఎయిర్ లాక్ అండ మనకి. ఇప్పుడు వేసిన జాయింట్కి మనం పెడుతున్నాను. మనకి చెక్ వాల్ భూమిలో ఉండే విధంగా ఇలా పైప్ని కొంచెం కిందకి కట్ చేసుకోవాలి. ఇలా కిందకి ఎందుకంటే పైన ఉంటే చెక్ వాల్ గమ్ముని ఎవరైనా తిప్పినప్పుడు తిరిగిపోతుంది కాబట్టి దీన్ని కొంచెం గొయ్యి తీసుకుని కిందకి కట్ చేసుకుని ఇలా ఎక్కించుకోవాలి. చూడండి, ఇది 3 అంగుళాలు పైప్లోకి నేను ఎక్కిస్తున్నాను. ఈ విధంగా ఈ పైప్ని జాయిన్ చేసిన తర్వాత దీన్ని ఇంజిన్కి ఫిట్టింగ్ చేయాలి. చూడండి, ఈ విధంగా ఇంజిన్కి ఫిట్టింగ్ చేశాను. ఇవి బోల్ట్లు టైట్గా వేసుకోవాలి, లేదంటే ఇక్కడ నుంచి కూడా మనకి ఎయిర్ అనేది లాగుతుంది. ఇక్కడ మనం పంపులో వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని స్టార్ట్ చేయాలి. చూడండి, నేను దీనిని స్టార్ట్ అనేది చేస్తున్నాను. చూడండి, ఇది 4-5 టైమ్స్ ఇలా స్టార్ట్ చేస్తేనే కానీ మనకి వాటర్ రాదు, ఎందుకంటే కింద పైప్ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అనేది ఇలా పై వరకు ఫుల్ అయ్యేంత వరకు మనం 4-5 టైమ్స్ ఇలాగా ఇంజిన్ ఆన్ చేసి ఆఫ్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకి వాటర్ అనేది వస్తుంది. మనం బోర్ అనేది ఇప్పుడే వేసాం కాబట్టి ఈ వాటర్ అనేది కొంచెం డస్ట్ ఇసుక అనేది అలాంటివి వస్తాయి. చూడండి, ఉండే కొలత ఇది వాటర్ చేంజ్ అవుతుంది. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో మీకు హ్యాండ్ పంప్కి బోర్ ఎలా వేయాలో చూపిస్తాను. ఈ విధంగా మనకి డీజిల్ ఇంజిన్కి బోర్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.